హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఇవాళ సండే, సో సండే కుదిరినంత వ్లాగ్ చేస్తాను. తర్వాత ఇవాళ యమ్మీ యమ్మీ ఫిష్ కర్రీ చేస్తున్నారనమాట ఆంటీ. మెయిన్ రీజన్ ఎక్కువ షూట్ చేయడానికి ఇదే. నాకు తెలియని రెసిపీస్ అనమాట ఆంటీ చేసేవి. సో కొన్ని తెలుసు, కొన్ని తెలియవు, కాబట్టి ఆ రెసిపీస్ కూడా మీరు చూపించవచ్చు కదా, షేర్ చేయొచ్చు అన్నట్లు. అండ్ ఐ థింక్ కుదిరితే కొంచెం వాళ్ళ కాన్వర్సేషన్ కూడా పెడతాను. సో చూద్దాము లోపల ఉంటుంది. వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు మీకు ఒక మంచి న్యాచురల్ ప్రోడక్ట్ చూపిస్తాను హెయిర్ కోసము. ఇది మనకి పంపించారు ఒజీవా నుంచి, ఒజీవా ప్లాంట్ బేస్డ్ బయోటిన్. ఇది మంచి ప్రోడక్ట్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఇది 100% మనకి ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి చేసిన ఒక వైటమిన్ పౌడర్ అనమాట. ఇందులో ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవు. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ లాస్ కదా. హెయిర్ లాస్ ఒకటి, థిన్ హెయిర్ ఉంటుంది, ఫ్రిజీ హెయిర్ ఉంటుంది. సో వీటన్నిటికీ ఇది ఒక మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చు. అండ్ ఇది హెయిర్ కే కాదు, మనం స్కిన్ కి కానీ నెయిల్స్ గ్రోత్ కి కానీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. నేను దీన్ని ఎలా కన్జ్యూమ్ చేయాలో కూడా చెప్తాను. మనకి మార్కెట్ లో చాలా బయోటిన్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి కదా, బట్ వాట్ మేక్స్ దిస్ ప్రోడక్ట్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ అంటే, దీనికి ఫాస్టర్ అబ్జార్బ్షన్ ఉంటుంది వెన్ కంపేర్ టు ఆల్ ద అదర్ ప్రోడక్ట్స్ అవైలబుల్ మార్కెట్ లో. అండ్ ఇవి ఏ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి వచ్చాయో కూడా నేను చెప్తాను. మనకి ఆమ్ల తెలుసు కదా, ఆమ్ల వల్ల మన హెయిర్ కి ఎంత యూజో మన అందరికీ తెలుసు. సో ఇది ఆమ్ల ప్లాంట్ నుంచి డిరైవ్ చేసిన ఎక్స్ట్రాక్ట్స్ తో చేస్తారనమాట. ఆమ్ల వైటమిన్ సి లో చాలా రిచ్ ఉంటుంది కదా. సో దేర్ఫోర్ అది హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది, అలాగే థిన్ హెయిర్ ఏమన్నా ఉంటే కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి కూడా చేస్తుంది. అండ్ అదే కాకుండా పొమోగ్రనేట్ ప్లాంట్ ఉంటుంది కదా, దాని ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఉంటాయి ఇందులో. పొమోగ్రనేట్ అనేది మనకి యాంటీ ఏజింగ్ కి కానీ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి అనమాట దానిలో. అండ్ బ్యాంబూ, బ్యాంబూ తెలుసు కదా. సో బ్యాంబూ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఉంటాయి. బ్యాంబూలో ఏంటంటే మనకి సిలికా అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. బ్యాంబూ ఇస్ రిచ్ ఇన్ సిలికా. సో మెయిన్ ఏంటంటే మనకి హెయిర్ కి కావాల్సింది అదే. సో ఈ అన్నిటి కాంబినేషన్ కూడా ఇందులో ఉందనమాట. సో ఈ అన్ని ప్లాంట్స్ నుంచి తీసుకున్న ఎక్స్ట్రాక్ట్స్ తో మనకి పౌడర్ అనేది చేస్తారు. ఓవరాల్ గా ఇది ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అంటే ఇందాక చెప్పినట్టు నేను హెయిర్ కి మాత్రమే కాదు మన స్కిన్ కి కూడా చాలా మంచి చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ అవన్నీ ఉన్నాయి కదా దానివల్ల. అండ్ నెయిల్స్ తో కూడా మనం చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా, ఫేస్ చేస్తూ ఉంటాము. సో నెయిల్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ గా అలా ఉండటానికి కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇది ఎలా కన్జ్యూమ్ చేయాలో కూడా నేను చెప్తాను. ఇందాక చెప్పినట్లు ఇది ఒక వైటమిన్ పౌడర్ కదా, మనం దీన్ని 1 or 2 scoops తీసుకొని 100 కానీ 150 ml కానీ వాటర్ తీసుకొని 2 scoops ఆఫ్ పౌడర్ దాంతో మిక్స్ చేసుకొని తీసుకోవాలి. అండ్ ఇది రోజులో మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు, పర్టికులర్ టైం అంటూ ఏం లేదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో మీలో ఎవరికైనా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండి ఇలాంటి ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తుంటే మీరు డెఫినెట్ గా ఇదైతే ట్రై చేయొచ్చు. చాలా ఈజీ కదా, అంటే హెయిర్ ప్యాక్స్ చేసుకొని దాన్ని మనం తలకి పెట్టుకొని చాలా సేపు ఉండి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవన్నమాట. జస్ట్ మనం ఇది వాటర్ లో మిక్స్ చేసేసుకొని కన్జ్యూమ్ చేయడమే. సో మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ట్రై చేయండి. సో సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో అర్థమైపోయాను కదా. పూరి, కొన్ని పూరీలు నేను చేశాను, ఆ తర్వాత నాకు ఆకలి వేస్తూ ఉండింది కదా. సో ఇంకా ఆంటీ అన్నారు నేను చేస్తాలే నువ్వు తినేసే అని. అలుపు మాధవ్ వచ్చి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అండ్ చూసారు కదా, లిషియస్ నుంచి ఫిష్ ఆర్డర్ చేశాము. బెంగళూరులో ఉండే వాళ్ళ కోసం ఎవరికన్నా లిషియస్ అనే ఒక సైట్ ఉంది, LICIOUS. అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ దెన్ ఏంటంటే ఫిష్ అనేది స్మెల్ అస్సలు రాదు, నీట్గా క్లీన్ చేసి పంపిస్తారు. సో స్మెల్ అనేది ఉండదు అనమాట. యూజువలీ ఫిష్ అంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ చాలా కష్టం కదా, చాలా స్మెల్ వస్తూ ఉంటుంది. అలా ఉండకూడదు అంటే మీరు ఈ సైట్ నుంచి ట్రై చేయొచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇక్కడ నుంచి ఆర్డర్ చేస్తూ ఉంటారు మా అన్నయ్య వాళ్ళు. మేమైతే ఫస్ట్ టైం ఆర్డర్ చేసాము, అదే ఆంటీకి చూపిస్తూ ఉన్నాము. అండ్ ఇవాళ మధ్యాహ్నం ఫిష్ అనమాట మాధవ్ కోసం. ఇది చాలా సింపుల్ బ్లాగ్. అండ్ అల్ట్రా మొన్న గ్రైండర్ తీసుకున్నాను కదా, సో యూట్యూబ్లో ఇది ఎలా వాడాలి ఏంటి అదంతా చూసిన తర్వాత ఫైనలీ ఇవాళ ఇందులో ఇడ్లీకి వేద్దాము అని డిసైడ్ అయ్యాను. సో అది చూస్తూ ఉన్నాను. కానీ ఇదేంటంటే ఇడ్లీ పిండి ఉంది కదా, అది సరిగ్గా ప్రాపర్గా గ్రైండ్ అవ్వలేదు, ఎందుకో తెలియదు. కొంచెం దీని యూసేజ్ అయితే మీరే నాకు చెప్పాలి. నేనైతే యూట్యూబ్లో చూసిన ఎలా అయితే చూసానో అలాగే వేశాను. సో అలా అయితే స్టార్ట్ చేసాము, కానీ ఐ థింక్ ఒక 15 మినిట్స్, మోర్ దెన్ 15 మినిట్సే వేసాము, బట్ ఎందుకో తెలియదు సరిగ్గా గ్రైండ్ అవ్వలేదు. ఆంటీ కూడా అదే చెప్పారు.
సో మీరు ప్లీజ్ నాకు కమెంట్ చేసి చెప్పండి, అంటే ఎంతసేపు ఉంచాలి, వాటర్ ఎన్ని వేయాలి అవన్నీ. అండ్ మాధవ్ దగ్గర ఆన్ చేయించడానికి ఒక రీజన్ ఉంది, ఏంటంటే ఫస్ట్ టైం వేస్తూ ఉన్నాను కదా, కొంచెం అటు ఇటు రాలేదంటే నువ్వేదో తప్పుగా వేసావని చెప్తాడు. అందుకే ఇప్పుడు చూసారు కదా సరిగ్గా గ్రైండ్ అవ్వలేదు, అదే నేను వేసుంటే నీకు వేయటం రాదనేవాడు. సో అందుకనే ఆ ప్రాబ్లం లేకుండా కొంచెం ముందు చూపుతో మాధవ్ దగ్గర వేయిస్తూ ఉన్నాను. అండ్ మైక్రోవేవ్ కూడా కొన్నాం కదా, అదైతే ఇంకా అసలు డెమోకి కూడా రాలేదు. ఈ రెండు డెమోకి రావాల్సిన వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు. సో అందుకని ఫైనలీ స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ చూసారు కదా ఇవి మెంతులు, వీటిని వేపుతున్నారు ఆంటీ. మెంతు పొడి చేసుకోవాలంట, వేపి మిక్సీలో వేసుకోవాలి ఫిష్ కోసం. అండ్ అదే మిక్సర్ జార్లో కొంచెం కొబ్బరి తీసుకున్నారు, తర్వాత ఇంకొన్ని ధనియాలు తీసుకున్నారు. ఇదంతా ఒక పేస్ట్ కోసం అన్నమాట. చెక్క లవంగం ఉంది కదా, అవి కూడా కొంచెం తీసుకున్నారు. తీసుకొని వీటిని బాగా మిక్సీ పట్టేయాలి. సారీ, మిక్సీ పట్టక ముందే ఇవి ఉన్నాయి కదా, అవేంటంటే నువ్వులు అనమాట. నువ్వులు నానపెట్టి అవి కూడా వేశారు. అవి కూడా వేసి ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేయాలి, మంచి స్మూత్ పేస్ట్ లాగా. దీన్ని మనం ఆ ఫిష్ పూల్స్లో యూజ్ చేస్తాము. ఏం ఐస్ క్రీమ్స్ ఉన్నాయి మీ దగ్గర? అండ్ 1 కేజీ ఫిష్కి ఇంత చింతపండు తీసుకున్నారు. నేను తిన్నాను ఫిష్, అండ్ నాకు ఆ స్మెల్ కూడా పడదు. అండ్ ఆయిల్ తీసుకున్నారు ఒక దీనిలో కొంచెం. ఇప్పుడు 1లో ఉంది స్పీడ్. ఇంకో చాలా ఇంకిందులో చెక్క లవంగం ఏమి డైరెక్ట్. సో అది ఆ చిమ్నీ ఆపరేషన్ నేర్పిస్తూ ఉన్నాము ఆంటీకి. అండ్ దీని ఇది అడుగుతూ ఉన్నారు, రివ్యూ అడుగుతూ ఉన్నారు నన్ను. స్టవ్ చిమ్నీ ఇవన్నీ కూడా కదా, నాకు నిజంగా టైం కుదరట్లేదని మర్చిపోతూ ఉన్నాను కూడా. ఖచ్చితంగా చేసేస్తాను నెక్స్ట్, మేబీ నెక్స్ట్ 2 వీక్స్ లోపు ఖచ్చితంగా మీకు రివ్యూస్ వస్తాయి. అండ్ ఆయిల్ వేసాం కదా, తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అది వేశారు. ఫిష్ ఏమంటే కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ వేసి మంచిగా క్లీన్ చేసి పెట్టారు. అండ్ తర్వాత వేస్తూ ఉన్నారు జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది అగైన్ గుంటూరు వైపు వాళ్ళకి తెలిసే ఉంటుంది, బట్ రాయలసీమ వైపు ఇలా అసలు చేయరు. ఇది మాకు డిఫరెంట్ ప్రాసెస్ అంట. ఇక్కడ మికేషిక కుకింగ్ కూడా చూపిస్తాను. ఆయిల్ వేసావా? వావ్, ఉబ్బలే పెట్టుకుంటున్నావే పైన. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి కదా. ఫ్రై అయిన తర్వాత ఇందాక చూపించాను కదా ఆ ఫిష్ పీసెస్ అన్ని వేసేస్తూ ఉన్నారు. చాలా జెంటిల్గా ఫిష్తో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంటాం, కొంచెం అటు ఇటు అయితే సరిగా రాదంట కూడా. నేనైతే ఎన్నిసార్లు కొంచెం టేస్ట్ చేస్తే కూడా నాకు ఎప్పుడూ అది నచ్చదు, సో నేను తిన్ను. అండ్ మా వైపు అమ్మ వాళ్ళు అంటారు ఇటు చేసే టేస్ట్ వాళ్ళకి అంత నచ్చదంట, మమ్మీ వాళ్ళు చేసే టేస్ట్ వీళ్ళకి అంత నచ్చదు. సో 2 డిఫరెంట్ ప్రాసెస్. మీరే చూసి చెప్పండి. అది ఆయిల్ అంట, చూసా ఎక్కడ చూసారు ఎంత బాగా పెట్టుకుందో కిచెన్ లో. సో ఫిష్ చేసిన తర్వాత అందులో సాల్ట్ వేశారు, కళ్ళుప్పు అంటారు కదా అది, అండ్ టర్మరిక్ కూడా వేశారు, కొంచెం ఎక్కువ వేశారు. సో అదన్నమాట, అంటే ఫిష్ చేయడానికి ఇన్నిసార్లు ట్రై చేస్తే తర్వాత ఇప్పుడు ఎక్సలెంట్ గా కుదురుతుందంట, అంత ఈజీ ప్రాసెస్ కాదు అంటున్నాడు మాధు. నేను ఎప్పుడైనా చేయగలనా ఇది అంటే, కానీ ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయాలి. యాక్చువల్లీ చూడటానికి సింపుల్ గానే ఉంది చేయటానికి, బట్ ఏంటో తెలియదు, కుదిరితే చాలా బాగుంటుంది, కుదరకపోతే చాలా వర్స్ట్ ఉంటుంది అని భయపెట్టాడు మాధు. సో ఒకసారి అయితే ట్రై చేయాలి. అండ్ చూస్తున్నారు కదా ఆంటీ కారం వేశారు, కారం వేసిన తర్వాత చింతపండు ఉంది కదా ఆ రసం కూడా వేసేస్తూ ఉన్నారు దానిలో. అండ్ దాన్ని మిక్స్ చేయకూడదంట, టచ్ చేయకూడదంట, అలా అంటే గరిటె పెట్టకూడదంట దానిలో.
ఎవరన్నా న్యూ బిగినర్స్ ఉంటే వాళ్ళ కోసమే, అయినా చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా చూస్తూ ఉంటారు, చాలా మంది పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు మన వ్లాగ్స్. సో అందుకే ఇలాంటివి చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు కదా అని. బట్ అమ్మాయిలు చిన్నపిల్లలు మీకోసమే ఈ రెసిపీస్ అన్ని, ఈ ట్రెడిషనల్ రెసిపీస్. మనం మంచిగా పుల్లావ్స్ డిఫరెంట్ వెరైటీస్ చేస్తాం కదా, అదైతే అందరూ చూడొచ్చు. అండ్ వీళ్ళ కాన్వర్సేషన్ చాలా వరకు నేను షూట్ చేయలేకపోయాను, కానీ ఎలా తెలుస్తుందో ఎంత చింతపండని కదా సుమారుని. ఇంకా గట్ల కడుతుంది మమ్మీ, కారం గట్ల కడుతుంది. మా వైపు అయితే రాగి ముద్ద అంటారు కదా అంటే, అది చేసుకొని తింటారు చేపల కూరలోకి. రాగి ముద్ద మనం కూడా చేసుకోవాలి మమ్మీ ఒకసారి, ఎలా ఉండదు అసలు, అదొక్కటే టేస్ట్ లేదు త్వరగా. అదే అంటే మీరు వండినా కూడా ఫుల్ రాగి పిండే వేస్తారు అనుకుంటా. సో అదన్నమాట ఏంటంటే మంచివి హెల్దీవి వీళ్ళు అస్సలు తినరు, అదొకటే నాకు ఎప్పుడు కంప్లైంట్ తెలుసా తెనాల్లో కానీ లేకపోతే వీళ్ళల్లో నాకు ఎప్పుడు ఉండే కంప్లైంట్ ఒకటే, హెల్దీ ఫుడ్ తినరు, చాలా అన్హెల్దీవి, ఎక్కువ ఆయిల్ వేసి ఎక్కువ ఘీ అనమాట. ఐ నో ఘీ హెల్దీ ఫ్యాటే, బట్ దెన్ దానికి కూడా ఒక లిమిట్ ఉండాలి కదా, ఆ లిమిట్ ఉండదన్నమాట. సో ఇది నాకు ఫస్ట్ నుంచి కంప్లైంట్ ఉంది. ఈ కాలంలో అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు, ఫిట్నెస్ అంటూ ఉన్నారు, బట్ అమ్మో అసలు వంటలు కానీ ఇవన్నీ ఇంకా మనం ఏం చెప్పలేము కూడా కదా. సో అలా సైలెంట్గా ఉంటాను. అండ్ ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ లో ఆ వాటర్ మాత్రం ఫిల్టర్ చేసుకుంటూ ఉన్నారు. సో యా, హెల్త్ గురించి ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, నా ఒపీనియన్ నేను మీతో ఒకసారి షేర్ చేస్తాను. అంటే ఈ ప్రేమ అనేది రకరకాలుగా ఉంటుంది కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూపిస్తారు. ఇప్పుడు తెనాలికి వెళ్ళినా కూడా లేకపోతే మాధవాల సైడ్ చూపించే ప్రేమ ఎలా ఉంటుందంటే, బాగా అన్నమాట ఫుడ్ పెట్టడం, అంటే ఇంకా టేస్ట్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు, హెల్త్కి అస్సలు ఉండదు. ఎవరన్నా చూస్తూ ఉంటే దాన్ని తిట్టుకుంటారేమో నాకు తెలియదు, బట్ స్టిల్ దిస్ ఇస్ ద ట్రూత్ అనమాట. అందుకే మంచిగా వండి పెడతారు. నాకు ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ చాలా ఆనందం వేస్తుంది అనమాట అంత బాగా వండి పెడుతూ అలా ఉంటే. బట్ దెన్ ఎవ్రీడే అట్లనే తింటూ ఉంటే ఏమవుతుంది హెల్త్ అసలు. ఈ మధ్య మనకి హార్ట్లో ఫ్యాట్ ఎక్కువ అయిపోయి ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కదా, ఆలోచన కొంచెం కూడా రాదనమాట అక్కడ. వెరాజ్ నాకైతే, నేను కూడా బాగానే చేసి పెడతాను కదా మాధవకి, మీరు అంతా అంటూ ఉంటారు ఎంత బాగా ఓపిగ్గా చేస్తారక్క మాధవ్కి ఇప్పుడు మరి ప్రెగ్నెంట్ అయ్యుండి కూడా అని. సో నాకు కూడా బాగా కుక్ చేయాలి అని ఉంటుంది, బట్ దెన్ నా హెల్త్ కాన్షియస్నెస్ చాలా ఉంటుంది. సో నేను మాక్సిమం ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాను, చాలా తక్కువ, కొంచెం టేస్ట్ తగ్గినా పర్లేదు మనకి హెల్త్ ఇంపార్టెంట్ అని కొంచెం తక్కువ ఆయిల్ వేస్తాను, అండ్ లిమిటెడ్ క్వాంటిటీ ఇవన్నీ చూసుకుంటాను. సో ఎంత డిఫరెన్స్ కదా ప్రేమ చూపించే దానిలో అనిపిస్తుంది. రెండు వైపులా కరెక్టే, వాళ్ళ అఫెక్షన్ కూడా కరెక్టే, అలా మన ఆలోచన కూడా కరెక్టే. బట్ వీళ్ళు ఎవరైనా కూడా ఇలా ఫేస్ చేస్తారా చెప్పండి. మాధవా, ఏం మాధవా, ఎవరు మాధవా, ఎవరు నవిషిక, హడావిడిగా ఏం చేస్తున్నావు ఇవాళ మీ ఇంట్లో మీ కిచెన్లో ఏం వంట చెప్పావా? చెప్పలేదు, ఏం వంట చెప్పు. సో చూసారు కదా లాస్ట్లో మెంతి పిండి ఉంది కదా, అది వేశారా ఆంటీ, అండ్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందంట కూడా. అలా ఫిష్ పుల్స్ రెడీ అయిపోయింది, అండ్ గ్రైండర్లో ఈ పిండి కూడా రెడీ అయింది. రెడీ అయినట్లు అనిపిస్తోంది, బట్ తీసిన తర్వాత ఏమో యాజ్ ఐ టోల్డ్ కొంచెం గ్రైండ్ అవ్వలేదు. అలా అయిపోయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని, ఇదేమో ఈవినింగ్ అనమాట, చాలా రోజుల నుంచి నేను మాధవ్ని అడుగుతున్నాను మొక్కలు తీసుకోవాలి బాల్కనీలోకి తీసుకెళ్ళమని, బట్ ఎప్పుడు కుదరట్లేదు. సో ఫైనలీ ఇవాళ వెళ్తూ ఉన్నాము. ఎస్కో చూసారా, అది కూడా పైన బొట్టు పెట్టుకుంది నన్ను చూస్తుంది కదా. సో అలా చూసి బొట్టు పెట్టుకుంది. ఈ చిన్నపిల్లలు చేసే చేసలు చాలా ముద్దుగా అనిపిస్తాయి, అండ్ స్పెషలీ ఇప్పుడు యశిక చేసేవి చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి. యశికని కట్ చేయకుండా పెట్టండి అంటున్నారు, బట్ న్యూ యూట్యూబ్ రూల్స్ ఉన్నాయి కదా అండి, సో దానివల్లే నేను ఎక్కువ పెట్టలేకపోతూ ఉన్నాను. అండ్ ఆంటీ ఇంట్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా విభూది పెడతారనమాట.
మాధవ్ కూడా చక్కగా పెట్టుకుంటాడు పెట్టినప్పుడల్లా ఆఫీస్కి. అలా మా వైపు ఇది కూడా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఆఫీస్కి అలా వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళు ఎప్పుడైనా పెట్టుకో అంటే కూడా ఇంట్లో అన్న వాళ్ళందరూ ఆఫీస్కి ఏం పెట్టుకెళ్తాము గుడికి అలా వెళ్తూ ఉంటే కదా అన్నట్లు మాట్లాడుతాము మేమందరం. బట్ ఇక్కడ అలా కుదరదు కదా, మాట్లాడలేము, ఫ్రీగా మన ఒపీనియన్ చెప్పలేము. సో ఏం చేస్తే అది చేయించుకోవాలన్నమాట. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ. ఎన్నా గురించి మీకు తెలుసు కదా, లైక్ ఎక్కువ అంటే పూజే చేయాలి అప్పుడే భక్తు ఉన్నట్లు ఇలా పెట్టుకుంటేనే అలా అంతా నాకేం ఎక్కువ ఉండదు. నాకు నేను చాలా నమ్ముతాను దేవుణ్ణి, చాలా భక్తి ఉంటుంది స్పెషల్లీ శివుడి మీద మనసులో ఉంటుంది. అలానే నేను రోజు పూజ చేయను. సో చాలా రకరకాలుగా కదా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. సో ఇలా తయారయ్యాను, ఇలా తయారవ్వాల్సి వచ్చింది. అండ్ ఏదో చెప్పాలనుకున్నాను. యా నిన్న మొన్న పెట్టాను కదా, మొన్న పెట్టిన వ్లాగ్కి చాలా కమెంట్స్ చెప్పారు, అంటే సర్ప్రైజ్ రివీల్ చేసేసాను అని. తర్వాత చూసుకుంటే నాకే అర్థమైంది, అంటే ఏదో కొంచెం ఆనందంలో అలా మాట్లాడుతూ చెప్పేసినట్లున్నాను. అది నేను మర్చిపోయాను, మర్చిపోయిన తర్వాత ఏం కొన్నాను నేను తర్వాత చూపిస్తాను అని చెప్పాను. సో కొంచెం ఫనీగా అనిపించింది, మీరు కూడా అలాగే అనుకుని ఉంటారు కదా. సో యా బ్యాంగిల్సే కొన్నాను, బట్ నేను వెళ్తాను కదా, వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీక్ వెళ్తాను, వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను ఏవి కొన్నాను. మోడల్ అడిగారు, కొంచెం ప్రైజ్ ఎంత అయింది అవన్నీ కూడా అడిగారు. నేను కొందరు కర్ణాటకలో గోల్డ్ బాగుండదు అన్నారు. కర్ణాటకలో గోల్డ్ కొంచెం తక్కువ కంపేర్డ్ టు తమిళనాడు అండ్ ఐ మీన్ కంపేర్ టు ఆంధ్ర అని తెలుసు, బట్ గోల్డ్ బాగోదని అయితే నాకు తెలియదు. ఎందుకంటే ఇది వరకు కూడా మా అన్నయ్య ఎంగేజ్మెంట్కి అంతా బెంగళూరులోనే కొన్నాము. నాకైతే బాగానే అనిపించింది, ప్రాబ్లం ఏం లేదు అది. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు ఏ హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాను ఇక్కడ అని. క్లౌడ్ 9కి వెళ్తున్నానండి, క్లౌడ్ 9 హెచ్ఆర్బిఆర్ లేఅవుట్ అక్కడ వెళ్తూ ఉన్నాను. అండ్ ఇంకా అడిగారు ఫస్ట్ టైం నార్మల్ డెలివరీ అవ్వకపోతే సెకండ్ టైం ఛాన్స్ ఉండదంట, ఫస్ట్ టైం సీ సెక్షన్ అయితే సెకండ్ టైం కూడా అదే అవుతుందంట అని. ఏమో నాకు డాక్టర్ అయితే 3 ఇయర్స్ గ్యాప్ ఉంది అంటే నార్మల్కి ట్రై చేయొచ్చు, ఛాన్సెస్ అయితే ఉంటాయి అని. మొన్న నేను చెకప్కి వెళ్ళాను కదా, ఆ చెకప్కి వెళ్ళిన రోజు ఎర్లీ మార్నింగే ఒక ఆవిడకి సెకండ్ టైం నార్మల్ డెలివరీ అయిందంట, ఫస్ట్ టైం అయితే సీ సెక్షన్ అంట. సో డాక్టర్ అయితే నాకేం పర్వాలేదు అని చెప్పారు. మీలో చాలామంది డౌట్ అడిగాక నాకు మళ్ళీ డౌట్ స్టార్ట్ అయింది. అండ్ ఒకళ్ళు ఎవరో నాకు కమెంట్ కూడా పెట్టారు, 4 ఇయర్స్ గ్యాప్ ఉంటే కూడా స్టిచ్చెస్ ప్రాబ్లం వస్తుంది, సో నాట్ సేఫ్ అని. అది చదివాక కొంచెం కంగారేస్తుంది నాకు. ప్లీజ్ చెప్పండి, ఇంతమంది వ్యూ చేస్తూ ఉన్నారు కదా, మీలో ఎవరికైనా సెకండ్ టైం నార్మల్ అయ్యిందా అని. బికాస్ నేనైతే చాలా ట్రై చేస్తూ ఉన్నాను, ఫస్ట్ టైం కూడా అంతే. ఐ వాజ్ సో క్రేజీ అనమాట, నార్మల్ బర్త్ ఇవ్వాలి, న్యాచురల్ బర్త్ ఇవ్వాలి అని. సో ఎవరేం చెప్తే అవన్నీ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. సో అట్లీస్ట్ ఈ టైం అన్న ఆ కోరిక తీరుతుందా అని అనుకుంటూ ఉన్నాను. సో మీరు చెప్పండి ఛాన్సెస్ ఎవరికైనా అలా అయ్యిందా అని. అండ్ చూసారు కదా ఫైనలీ ఇవే మేము కొన్న మొక్కలు, నాకు కావాల్సినవి అయితే ఏం దొరకలేదు. చాలా వరకు ఈ ఇండోర్ ప్లాంట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ అవి నేను కొంచెం వాటి మీద రీసెర్చ్ చేసి ఒక లిస్ట్ రాసుకొని వెళ్ళాను. 2 నర్సరీస్కి వెళ్ళాను, 2 చోట్ల కూడా నాకు దొరకలేదు, కొందరు స్టాక్ లేదన్నారు, కొందరు ఇంకొకటి. సో ఆన్లైన్లో చూద్దాం అనుకుంటూ ఉన్నాను, నర్సరీ లైవ్ అనేదో ఉంది కదా అందులో. ప్రస్తుతానికి అయితే కొన్ని పూల మొక్కలు తీసుకున్నాము. అండ్ ఇంట్లో ప్రెసెంట్ ఫోకస్ ఏంటంటే బాల్కనీ మేక్ ఓవర్ మీద ఉంది. కొంచెం ఆల్రెడీ స్టార్ట్ చేసేసాము కూడా, కొంచెం చేయించాము కూడా, ఇంకా కొంచెం ఉన్నాయి అన్నమాట. అవన్నీ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను, టూర్ వీడియో చేస్తాను. అండ్ అంతే ఇవాళ వీడియో. సండే అయితే ఇలా జరిగింది, ఆ తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము డిన్నర్ కి. సో అదనమాట ఇవాళ వ్లాగ్, మీ అందరికి నచ్చింది అనుకుంటూ ఉన్నాను. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ అండ్ సీ యు ఆల్ వెరీ సూన్ ఇన్ ది నెక్స్ట్ వన్.